రాజధాని అమరావతిలో నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ప్రస్తుతమున్న నిర్మాణాల పటిష్టతపై ఐఐటీలతో అధ్యయనం. ఐకానిక్ కట్టడాలను పరిశీలించనున్న ఐఐటీ బృందాలు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్లు, ఎన్జీఓల నివాస సముదాయాల పటిష్టతపై అధ్యయనం. హైడ్రా విధి విధానాలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు. హైడ్రా ఒక బలమైన వ్యవస్థగా ఉండాలి. ఓఆర్ఆర్ వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విధులు నిర్వహించేలా ఉండాలి. అసెంబ్లీ సమావేశాల్లోగా హైడ్రాకు పూర్తిస్థాయి విధి విధానాలు రూపొందించాలని ఆదేశం. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం. ఇంటింటికి కుళాయి నీటి సరఫరా చేయడం లక్ష్యంగా చర్చ. రక్షిత మంచినీరు అందించడానికి ఉన్న అవకాశాలపై ప్రధానంగా చర్చ. కాంగ్రెస్లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో 8కి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య. రైతు భరోసా పథకంపై వనపర్తిలో రైతుల అభిప్రాయ సేకరణ. తమ అభిప్రాయాలు చెప్పిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు. సన్న చిన్నకారు రైతులకు మేలు జరిగేలా సూచనలు. ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సీనియర్ ఐఏఎస్ వివేక్ యాదవ్. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. సీఈఓ బాధ్యతల నుంచి రిలీవ్ కానున్న ఎంకే మీనా. అనకాపల్లి జిల్లా చీడికాడ మండల అభివృద్ధిపై చర్చ. అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. వికారాబాద్ జిల్లా కందనెల్లి తండాలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 19 మందికి అస్వస్థత. ముగ్గురి పరిస్థితి విషమం. బాధితులకు తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స. జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించిన నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం నియంతృత్వాన్ని ప్రదర్శించారని, లక్షలాది మందిని జైల్లో పెట్టారని బీజేపీ ఆగ్రహం. ఎమర్జెన్సీ కాలంలో బాధలు భరించిన వారిని స్మరించుకునేలా సంవిధాన్ హత్యా దివస్. రాజకీయాల్లో ఆశలు ఆట ఇప్పుడే మొదలైందన్న మమతా బెనర్జీ. ముంబైలో శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేలతో వేర్వేరుగా బెంగాల్ సీఎం భేటీ. ప్రధాని మోడీ హయాంలోనే ఎమర్జెన్సీ వాతావరణం ఉందని వ్యాఖ్య. స్మృతి ఇరానీని కించపరిచేలా మాట్లాడొద్దని కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ విజ్ఞప్తి. జీవితంలో గెలుపోటములు సహజమంటూ ట్వీట్. ఇతరుల్ని కించపరచడం, అవమానించడం బలహీనతకు సంకేతమన్న రాహుల్. కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ బిభావ్ కుమార్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ. మహిళా ఎంపీపై దాడి కేసులో బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించిన ధర్మాసనం. ఈ నెల 16లోపు ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపిన పోలీసులు ఇరువురి తరపున వాదనలు విని బిభావ్కు బెయిల్ నిరాకరించిన ధర్మాసనం. చిక్కుల్లో పడ్డ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కెరీర్. తప్పుడు అఫిడవిట్, అధికార దుర్వినియోగం నిరూపణ అయితే కఠిన చర్యలు. ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం. 2 వారాల్లో కేంద్రానికి నివేదిక ఇవ్వనున్న ఏకసభ్య కమిటీ. మహారాష్ట్ర లోనావాలాలో సెర్చ్ ఆపరేషన్. ఋషి డ్యాంలో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు. ఇప్పటిదాకా 3 మృతదేహాలు లభ్యం. మిగిలిన 2 కోసం కొనసాగుతున్న సెర్చ్. కొత్త మోసానికి తెరదీసిన సైబర్ నేరగాళ్లు. ఇండియా పోస్ట్ పేరుతో లింకులు పంపిస్తూ డబ్బు దోచేందుకు ఎత్తుగడలు. ఈ లింకులను క్లిక్ చేయొద్దన్న పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం. త్వరలో బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఒప్పందానికి డెడ్లైన్ విధించొద్దని బ్రిటన్లో కొత్త సర్కార్కు విజ్ఞప్తి.